నమస్తే అన్న నమస్తే నా ఏం పేరు అన్న మీరు నా పేరు నారాయణరావు ఏం చేస్తున్నా నేను మామూలు చేపల వేట ఆడుతాం మరి ఇదంతా ఇదంతా ఉపాధి పని అని సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం పని ఎన్ని మంది పని చేస్తున్నారు ఇక్కడ ఇక్కడ సుమారుగా మూడు వందల మంది పని చేస్తాడు మూడు వందల రోజు రోజుకు రెండు వందలు ఇస్తారు సరిపోతుంది అన్న చాలదు మరి చాలకపోయినా మరి మాకు ఇప్పుడు అదే మా మత్స్యకారులం కనుక మాకు బ్యాన్ ఫ్రీడీ అని ఇప్పుడు టైం ఒకటి ఉంది మేము చేపల వేట చేయ నిషోధమైన టైం ఇది ఏదో కాలక్షేపలా జరిపించుకోవడం కోసం చేపల వేట ఏ టైంలో వెళ్తారు మేము అంటే ఈ రెండు నెలలు రెండు నెలలు అరవై ఒక్క రోజు మాకు బ్యాన్ ఫ్రీడీ అని గవర్నమెంట్ నిషేధించింది దానివల్ల మేము ఈ రెండు నెలలు వేటకి ఏప్రిల్ పదిహేను నుంచి జూన్ పదిహేను వరకు వెళ్ళము వాటికి పూర్తి నిషోధం దాని మీద ఏంటంటే ఖాళీగా ఉన్న టైంలో ఎలాగో గవర్నమెంట్ పనిచ్చేది రెండు వందలు ఇస్తుంది కానీ సాల్దు అంటే రెండు పోటలు పనిచ్చి రెండు వందలు అంటే ఈ ఎండ వేసవికాలం మంచి వేసీలో రెండు ఈ రెండు వందల కోసం ఉదయం నుంచి ఉదయం ఒక మూడు గంటల సేపు సాయంత్రం ఒక గ గంటన్నర సేపు ఇవన్నీ పనిచేస్తే చాలా కష్టంగా ఉంది ఎండల్లో ముస్లింలు అంతా వయసు అందరూ ఉన్నారు దాని మీద చాలా ఇబ్బందిగా ఉంటుంది దీని మీద ఎంతో కొంత రేట్లు పెంచి ఉంటే పోనీ ఒకసారిగా పోనీ చేసిన రోజులు కొంతమంది చేయలేక ఇలాగా అలాగ పడుతున్నారు బాధలు అంటే రోజు కంటిన్యూగా చేయలేకపోతున్నారు ఎండలు అలా ఉన్నాయి ఒక వారం రోజులు వస్తే ఒక నాలుగు రోజులు రెస్ట్ తీసుకోవడం అలాగ ఇలాగ అయిపోతుంది దాని మీద పెంచి అదే డబ్బులు కవర్ చేసి రెండు నెలలు కొంచెం మూడు వందలు ఇలా చేసి ఉంటే పోనీ కొంతైనా ఉపాధి కలుగుతుంది అనేసి చెప్తాను మరి వీళ్ళందరికీ రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా పథకాలు అందిస్తున్నా పెన్షన్ కానీ అలాంటి ఏమైనా పథకాలు లోన్లు కానీ ఏమన్నా అసలు ఎటువంటి లోన్లు లేవు పెన్షన్లు మాత్రం వస్తున్నాయి వయసు అదే యాభై సంవత్సరాలు పైబడిన పైబడిన వాళ్ళకి ఇంకేమైనా పథకాలు అందుతున్నాయి ఇటువంటి పథకాలు చేయట్లేదు అంటే ఇవి మామూలుగా జగన్ అన్ని ఇచ్చిన పథకాలు ఇవన్నీ ఉన్నాయి అన్ని పథకాలు ఏ అరుగులకైతే ఆ పథకాలు ఇస్తుంటారు అది కామన్ అది జరుగుతుంది కానీ అందరికీ రావు కదా కొంతమందికే వస్తాయి దాని మీద ఏంటంటే ఈ ఉపాధి పని మీద వాటిని శోధన టైంలో ఇలాగ బతుకుతున్నాం అన్న ఇప్పుడు మరి ఇన్ని మంది పని చేస్తున్నారు కదా వాళ్ళ ఇంట్లో పరిస్థితి ఎట్లా ఉంటుంది అంట ఇంట్లో పరిస్థితులు అంటే మత్స్యకారు ఏరియాలో ఎక్కడున్ను మాకున్ను ఎటువంటి వ్యవసాయాలు లేవు ఏది లేదు మాకు సముద్రమే వ్యవసాయము ఎటువంటి వ్యవసాయాల్లో సముద్రమే మా వ్యవసాయము అలాంటి సముద్ర నిషేధం టైంలో బతకడం మాకు చాలా కష్టం ఉంటుంది ఈ కష్టం టైంలో ఎలాగోలాగా ఆ రెండు వందలైనా ఇస్తే ఆ రెండు వందలు ఆ రోజు బత్యమైన గడుస్తుంది అని కష్టపడి చేయడం చేసుకోవడం జరుగుతుంది పని ఓకే అన్న ఇప్పుడు మీ ఎమ్మెల్యే ఉన్నా మీ సమస్యలు ఏమైనా చెప్తారా మీ ఎమ్మెల్యేకి ఆయన వస్తారు సందర్శనకి సందర్శనకి ఎమ్మెల్యే గారు ఎక్కువ రారు ఏదో ఒక టైంలో సంవత్సరానికి ఒకసారైనా రావడం కష్టంగా ఉంది నాకు తెలిసి మా విలేజ్లోకి ఇప్పుడు ఆ నాలుగు సంవత్సరాలు అవుతుంది ఒక రోజు ఒక రోజు ఏదో ఒక టైంలో కలెక్టర్ వచ్చిన టైంలో ఒక రోజే వచ్చారు ఇంకెప్పుడు రాలేదు అదైనా వచ్చి అది బీచ్ ఏదో పర్యటనకు వచ్చి ఏదో ఆ తుఫాన మన తుపాను తగిలిన టైంలో అప్పుడు తిత్లీ తుపాన్కి వచ్చారు తుఫాన్ టైంలో వచ్చారు వచ్చారు బీచ్కి వచ్చారు చూసుకొని వెళ్ళారు అది అంతేగాని ప్రజా సంస్థ కానీ ప్రజలతో మాట్లాడి మరి ఎందుకన్నా ఈ ఎందుకు ధోరణిస్తున్నారంటే అలాగా ఏం ధోరణ ప్రజలతో మాట్లాడాలి కానీ వేసిన మీరే ఇప్పుడు ఓట్లు అడగడానికి ప్రతి మాల గ్రామాన్ని ఓట్లాడుతారు మరి తర్వాత ప్రజలను ఎందుకు పట్టించుకోరు ఏం జరుగుతుంది ప్రతి ఈయన ఎమ్మెల్యేగా గెలిచాడు తర్వాత ఏంటంటే డిఫ్యూ సీఎం అయ్యాడు డిప్యూటీ సీఎం ఖాళీ లేక రావడం లేదు లేకపోతే ఖాళీ ఉండి రావడం లేదు ఏది జరుగుతుంది అసలు మనకైతే తెలియదు డిప్యూటీ సీఎం కాదు ఎక్స్ డిప్యూటీ సీఎం ఇప్పుడు కాదు కదా కాదులేండి ఇప్పుడు లేదు అంటే ఇప్పుడు కూడా ప్రెజెంట్ రావడం లేదు ఆ విధంగా అలాగా